హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గ్రూప్ వన్ తెలంగాణలో ప్రిపేర్ అవుతున్న మిత్రుల కోసం ఆల్మోస్ట్ ఇది ఏపీకి సంబంధించినటువంటి గ్రూప్ వన్ వాళ్ళకు కూడా కొంత మేరకు ఉపయోగపడుతుంది చెక్ చేసుకోండి యాజ్ పర్ సిలబస్ నిపుణులు మరియు కొంతమంది ఫ్యాకల్టీ సీనియర్లు సీనియర్ ఆస్పిరెంట్స్ గ్రూప్ వన్ విన్నర్స్ ద్వారా సేకరించినటువంటి ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ని బెస్ట్ స్ట్రాటజీని మీ నుంచి ప్రయత్నం చేస్తుంది గోనా గన్నారెడ్డి యూట్యూబ్ ఛానల్ మొదటిసారి విజిట్ చేస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో మాస్టర్ యాప్ లింక్ ఉంది దాని ద్వారా మీరు మెంటర్షిప్ ద్వారా మెయిన్స్ ఆన్సర్ని ప్రతిరోజు కూడా పొందే అవకాశం తీసుకోండి ఇది ఈరోజు మాత్రమే ఆఫర్ జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫర్ మెయిన్స్ మెంటర్షిప్ మీకోసం నెక్స్ట్ నుంచి అది డబల్ అవుతుంది ప్రైస్ సో ఈరోజు ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి ఇందులో ప్రధానంగా మనం చదవాల్సినటువంటి ఎడిటోరియల్ పేజెస్ ఏంది చదవాల్సినటువంటి న్యూస్ పేపర్ ఏంది మనం ఫాలో అవ్వాల్సిన సోడియో సోషల్ మీడియా వెబ్సైట్స్ ఏంది సో అదేవిధంగా బుక్ లిస్ట్ ఎవ్రీథింగ్ బెస్ట్ స్ట్రాటజీగా మేము ముందు తీసుకొస్తుంది గోన గన్నారెడ్డి ఛానల్ ప్రధానంగా ఎస్ కొన్ని ఎడిటోరియల్ పేజెస్లో భాగంగా ఐఏఎస్ బాబా ఎస్ టిఎల్పి వన్ మరియు టూ ప్రోగ్రామ్స్ అనేవి మీ గ్రూప్ వన్కు ఉపయోగపడతాయి సో ఈ ఎడిటోరియల్ పేజెస్ సంబంధించి ఇందులో మీకు పేజెస్ ఎడిటోరియల్ పేజెస్ మాత్రమే కాదండి ఇక్కడ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి మీ ఇంగ్లీష్లో ఉంటే ప్యూర్లీ ఇంగ్లీష్లో ఉంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది తెలుగు మీడియం వాళ్ళు దీన్ని కొంచెం మీరు కాపీ పేస్ట్ చేసుకొని కన్వర్ట్ చేసుకున్నగలిగితే మీకు కొంచెం ఇది చాలా చాలా బెనిఫిట్గా ఉంటుంది ఎక్కువగా ప్రశ్నలు ఆన్సర్స్ ఇస్తారు ఎవాల్యూషన్ కూడా ఇక్కడ జరుగుతుందండి సో ఐఏఎస్ బాబా టీఎల్పి వన్ టూ ప్రోగ్రామ్స్ గ్రూప్ వన్కు సంబంధించి ఉపయోగపడతాయి ఇక దృష్టి ఐఏఎస్ డైలీ ఆన్సర్ రైటింగ్ కూడా మీకు ఉపయోగపడుతుందండి సో ఫోరం ఐఏఎస్ డైలీ ఆన్సర్ రైటింగ్ ఇది మెయిన్స్ పర్పస్లో ది బెస్ట్ గా ఉండేటువంటి వెబ్సైట్స్ అండి ఈ వెబ్సైట్స్ ద్వారా మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి ఈ మూడు కూడా మెయిన్ సంబంధించి ఉపయోగపడతాయి ఎట్ ద సేమ్ టైం మాస్టర్ యాప్ మెంటర్షిప్లో భాగంగా ఈరోజు పదిహేను ప్రశ్నలను పేపర్ టూ పేపర్ త్రీలో భాగంగా అప్లోడ్ చేయడం జరిగింది మన మెంటార్షిప్ తీసుకున్న వాళ్ళు అవి ఉపయోగించుకొని నోట్స్ మెయింటైన్ చేయండి నోట్స్ ప్రిపరేషన్ మీరు ఏదైనా ఫాలో అవ్వండి ఆ కంటెంట్కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడగవచ్చో మీరు ఓన్గా క్వశ్చన్స్ మేకింగ్ చేసుకుంటూ ఈ యొక్క నోట్స్ మేకింగ్ అనేది చేసుకునే ప్రయత్నం చేయండి నోట్స్ మేకింగ్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అదేవిధంగా రైట్ ఈనాడు ఎడిటోరియల్ ఫేజెస్ని మీరు కంపల్సరీగా ఫాలో అవుతూ ఉండండి విజేత కాంపిటీషన్ సంబంధించిన అదే అదేవిధంగా వివేక్ మ్యాగ్జిన్ లేకుంటే షైన్ ఇండియా ఇలా మీకు తీసుకోవచ్చు ప్రధానంగా బీబీసీ న్యూస్ వారిది తెలుగు ఫేస్బుక్ పేజ్ ఉంది కదా అది ఫాలో అవ్వండి అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ విషయంలో బీబీసీకి సంబంధించి తెలుగుది మీకు ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్ పేజెస్ మాదిరిగా కొంత విశ్లేషణలతో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి సబ్జెక్ట్ వీడియోలు ఉంటాయి కంపల్సరీగా బీబీసీ వాళ్ళ న్యూస్ ఛానల్ను యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి ఫేస్బుక్లో వీళ్ళది తెలుగు ఫేస్బుక్ పేజ్ ఉంటుంది అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియో రూపంలోనూ మీ కంటెంట్ దొక్కుతుంది సో ఇది చాలా కీలకంగా మారుతూ ఉంటుంది సో అదేవిధంగా ఈ వీడియోలు ఫాలో అవ్వండి కంపల్సరీగా నేను చెప్తున్నాను సో ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారి యొక్క ఎనాలిసిస్ వీడియోలు ఉంటాయి ఎవ్రీ వీడియో ప్రతిరోజు లేవడం లేవడంతో ఫ్రీ ఉన్నప్పుడల్లా సార్ యొక్క వీడియోలు చూడండి యూట్యూబ్లో మేము మనం రకరకాలుగా చూస్తూ ఉంటాం మనం ఇవి సినిమాటిక్గా ఉండేవన్నీ పక్కన పెట్టండి అవన్నీ కూడా మనల్ని మళ్ళీ అడ్డంకులుగా మారుతాయి రెగ్యులర్గా ఏవైతే మనం ఫాలో అవుతామో అవే రికమెండ్ చేస్తాయి సో కంపల్సరీగా ప్రొఫెసర్ కే నాగేశ్వరరావు గారి వీడియోలో మనం కంపల్సరీగా చూడండి నేను ఏదైనా జర్నీలో ఉన్నప్పుడు కంపల్సరీగా నేను ఇది ఆన్ చేసుకొని వెళ్తూ ఉంటాను మనం జర్నీకి వెళ్ళేలోపు సార్ సంబంధించి ఎనాలిసిస్ వీడియోస్ మనం చూడడానికి అవకాశం ఉంటుంది సో అదేవిధంగా బీబీసీ న్యూస్ తెలుగు ఎడిటర్ ఎడిటర్ ఎనాలిసిస్ వీడియోస్ కూడా ఇంతకుముందు చెప్పిన ఫేస్బుక్ పేజీలో బీబీసీ చూడండి అండ్ యూట్యూబ్లో కూడా బీబీసీ న్యూస్ సంబంధించి తెలుగు సంబంధించినటువంటి అనాలసిస్ ఉంటుంది వండర్ఫుల్గా ఉంటుంది ఈ రెండు కూడా ఓకేనా ఈ రెండు సంబంధించిన వీడియోస్ చూడండి మరికొన్ని యూట్యూబ్ ఛానల్ కూడా త్వరలో మీకు చెప్తాను ఏది ఫాలో అవ్వాలనో రైట్ అదేవిధంగా సంసద్ టీవీ డిబేట్స్ సంసద్ టీవీ డిబేట్స్ కూడా మీకు గ్రూఫ్ వన్కు ఉపయోగపడుతూ ఉంటాయి ఓకే రైట్ ఫ్రెండ్స్ అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ ఇండెక్స్ ఇంపార్టెంట్ రిపోర్ట్స్ సర్వే లిస్ట్ మనం కూడా కంపల్సరీగా ఈ యొక్క గ్రూప్ అన్ క్రాక్ చేయాలంటే మనకు ఇటు ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ కొంత కంటెంట్ అవసరమే ఉంటుంది సో అందులో భాగంగా ఎకనామిక్ సర్వే రిపోర్ట్స్ ఎస్ చూడండి ఒకసారి ఎకనామిక్ సర్వే రిపోర్ట్స్ ఇటు రాష్ట్ర స్థాయిలో ఇటు అదేవిధంగా మన దేశ స్థాయిలో భారత ఆర్థిక సర్వే రాష్ట్ర ఆర్థిక సర్వే కంపల్సరీగా మనం ఫాలో అవుతుండే లేటెస్ట్గా ఉన్నటువంటివి స్టేట్కి సంబంధించినవి అదేవిధంగా యూనియన్కి సంబంధించిన బడ్జెట్స్ కంపల్సరీగా లేటెస్ట్వి ఫాలో అవ్వండి ఓకేనా ఇవన్నీ కూడా చాలా మేజర్గా ఉపయోగపడతాయి నీతి ఆయోగ్ సంబంధించిన రిపోర్ట్స్ ఏమున్నాయి ప్రస్తుత చైర్మన్ ఎవరు ఉన్నారు సో ఈ కోణంలో లేటెస్ట్ రిపోర్ట్స్ మీరు ఫాలో అవుతుండే అదేవిధంగా సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కంపల్సరీగా స్టేట్కి సంబంధించి మీరు లేటెస్ట్గా ఉన్నటువంటి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ను కంపల్సరీగా ఫాలో అవుతూ ఉండండి ఇక హెచ్డిఐ రిపోర్ట్స్ హెచ్జీడి రిపోర్ట్స్ ఇవి ప్రధానమైనటువంటి రిపోర్ట్స్ ఇండెక్స్లో నివేదికలు రిపోర్ట్లు అనేవి మీ సక్సెస్కు చాలా కీలకంగా మారుతాయి డోంట్ ఫర్గెట్ దిస్ దీస్ రిపోర్ట్స్ అండ్ సర్వేస్ అండ్ రిపోర్ట్స్ ఈ ఫ్రెండ్స్ మీరు ప్రిలిమ్స్ సంబంధించి తెలుగు అకాడమీని స్టాండర్డ్ పుస్తకాలుగా తీసుకోమని చెప్పాను అదేవిధంగా ఎన్సీఆర్టీ పుస్తకాలని అదేవిధంగా స్కూల్ స్థాయి పుస్తకాలని అత్యంత కీలకంగా మారతాయి ఇటు ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలుగు అకాడమీ పుస్తకాలు ఎన్సీఆర్టీ పుస్తకాలు స్కూల్ స్థాయి పుస్తకాలు మీకు ఇందులో భాగంగా స్కూల్ స్థాయి పుస్తకాల నుంచి మీకు త్వరలో మాస్టర్ యాప్లో ది బెస్ట్ కంటెంట్ని ప్రొవైడ్ చేయబోతున్నాను సో మీరు స్కూల్ పుస్తకాలు మళ్ళీ పట్టాల్సిన అవసరం లేదు తెలుగు అకాడమీ పుస్తకాలు ఎన్సిఆర్టీ పుస్తకాలు సేకరించుకొని సిలబస్ ప్రకారం నోట్స్ మేకింగ్ చేసుకోండి ఇక ప్రధానంగా మెయిన్స్ కోణంలో కొన్ని పుస్తకాలు కనుక మీ దగ్గర ఉంటే ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఒక గైడెన్స్ అనేది ఉంటుంది అసలు ఇలా వెళ్తే బాగుంటుందా సో ఒక రూట్ అనేది కూడా తెలవాలి ఒక ప్రామాణికంగా ప్రైమరీ లెవెల్లో కొన్ని పుస్తకాలు మీ దగ్గర ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో కొన్ని పుస్తకాల లిస్టు మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను ఎస్ అందులో భాగంగా రైట్ ఎస్ భారతదేశ చరిత్ర ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఎస్ అర్మన్ పబ్లికేషన్లో యాకూబ్ బాషా గారి పుస్తకం ఉంటుందండి ఇట్స్ ఇది ఇండియన్ హిస్టరీకి సిలబస్ ప్రకారం ఉంటుంది అవి బాగా ప్రాక్టీస్ చేయండి సో అదనంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగా బిపిన్ చంద్రకి సంబంధించి పుస్తకాల ఆధారంగా కొంత కంటెంట్ని మీరు మెర్జి చేసుకోండి అందరి దగ్గర ఈ పుస్తకాలు ఉంటాయి కానీ మన దగ్గర ఉండేది మనం నేర్చుకున్న నాలెడ్జి ఇతర ప్రామాణిక పుస్తకాల నుంచి సేకరించిన నాలెడ్జ్ని మీరు అందులో ఇంక్లూడ్ చేసుకొని ఒక స్పెషల్ నోట్స్ తయారు చేసుకోగలిగితే మిగతా వాళ్ళతో పోలిస్తే మీరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో మరి పర్యావరణ విషయంలో హరికృష్ణ గారి పుస్తకాలు మీకు సరిపోతుంది దీంతోపాటు ఎస్ బీఈడిలో పర్యావరణ విద్య సమస్యలు అనే పుస్తకము బిఏ బిఎస్సి బీకాంలో ఒక పుస్తకం ఉంటుందండి పర్యావరణ అధ్యయనము అదేవిధంగా స్కూల్లో నైన్త్ టెన్త్ పర్యావరణ విద్య అదేవిధంగా టెన్త్ క్లాస్లో పదవ యూనిటు పర్యావరణం మన బాధ్యత అదేవిధంగా తొమ్మిది ఎనిమిదిలో కూడా పర్యావరణానికి రిలేటెడ్ సంబంధించి కొన్ని టాపిక్స్ ఉంటాయి ఇంటర్మీడియట్ స్థాయిలో మీకు బాటిని జ్యోవాలజీ సంబంధించి ఆవరణ శాస్త్రం మీద కొంత ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి అవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి త్వరలో నా నుంచి పర్యావరణం మీద వీడియో క్లాసెస్ని మరియు ఒక టాప్ హండ్రెడ్ క్వశ్చన్స్ని నేను క్రియేట్ చేయబోతున్నాను మీరు ఈలోపు మాస్టర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి ఎప్పుడైతే నేను ఇది ఆఫర్ ఇది కూడా ఒక ఫస్ట్ ఒక ఫైవ్ డేస్ నేను ఆఫర్ పెడతాను పర్యావరణానికి రిలేటెడ్గా దాదాపుగా ఒక వంద ప్రశ్నలని విత్ ఆన్సర్స్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్లని అదేవిధంగా వీడియో క్లాసెస్ని మీ ముందు తీసుకొస్తాను కంపల్సరీగా నా ద్వారా ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది అన్ని రకాలుగా నా ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఎస్ఎక్ సంబంధించి అసలు మీరు డైలీ న్యూస్ పేపర్ ఫాలో అవుతూ ఉండండి ఖచ్చితంగా న్యూస్ పేపర్ ఎడిటోరియల్ పేజెస్ మీకు కంపల్సరీగా ఫాలో అవుతూ ఉండండి కొన్ని మీకు శాంపిల్గా నూతనకంటి వెంకట గారికి సంబంధించిన బుక్ మార్కెట్లో ఉంటుందండి ఓకేనా గ్రూప్ వన్ ఫ్రీవియస్ ప్రశ్నలు కూడా సరిది ఉంటుంది తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి బి సైదులు ఉందండి వి ప్రకాశం ఉందండి సో ఈ రెండు పుస్తకాలతో పాటు తెలుగు అకాడమీ పుస్తకం మీకు అందు సరిపోతుండ్రు తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకాల విషయంలో తెలుగు అకాడమీ అదేవిధంగా అడప సత్యనారాయణ గారి పుస్తకాలు ఎవరైనా ప్రొఫెసర్లు రాసినట్లయితే ఆ చరిత్రకారులు రాసినట్లయితే ఇక సింకిరెడ్డి నారాయణ రెడ్డి కావచ్చు హడప సత్యనారాయణరావు గారు కావచ్చు వి ప్రకాష్ గారు కావచ్చు ఇలాంటి పబ్లికేషన్ పుస్తకాలు మీకు కంపల్సరీగా ఖచ్చితంగా కేవలం సిలబస్ను అనుసరిస్తున్నటువంటివి యాజ్ ఇట్ ఈజీగా మన స్టాండర్డ్ వేలో ఉన్నటువంటి పుస్తకాలు ఇవి మీకు హెల్ప్ అవుతాయండి గృహండ్ స్థాయిలో అదేవిధంగా నెక్స్ట్ సోషల్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ప్రధానంగా గణేష్ గారి నోట్స్ అని చెప్తుంటారండి సో గణేష్ గారికి సంబంధించినటువంటి నోట్స్ ప్రామాణికంగా ఎక్కువగా మార్కెట్లో నేమ్ ఉన్నటువంటిది సో అదేవిధంగా ప్రసన్న హరికృష్ణ గారిది ఇంకా సోషాలజీ సంబంధించి బాగా గుర్తుపెట్టుకోండి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించినటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు తీసుకొని వెరిఫై చేసుకొని దానికి అనుగుణంగా ప్రీవియస్ ప్రశ్నలకు అనుగుణంగా మీరు సొంతంగా నోట్స్ తయారు చేసుకుంటే మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయము కృష్ణ ప్రదీప్ మరియు లక్ష్మీకాంత్ పుస్తకాలు పాలిటీ విషయంలో మీకు హెల్ప్ అవుతాయి ఓకేనా పాలిటీ విషయంలో మీకు కృష్ణ ప్రదీప్ గారిది మరియు లక్ష్మీకాంత్ గారి పుస్తకాలు హెల్ప్ అవుతాయి సంబంధించి సంబంధించి కృష్ణప్రదీప్ గారిది అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ విషయంలో పద్మభూషణ్ గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్లో మనకు జనరల్ ఇంగ్లీషు ఏదైతే ఉందో క్వాలిఫైయింగ్ పేపర్ అది హెల్ప్ అవుతుంది తెలంగాణ చరిత్రకు సంబంధించి భారతదేశ చరిత్రకు సంబంధించి శివాజీకి సంబంధించి సారీ శివాజీ సారి నోట్స్ ఉందండి సో మీరు మళ్ళీ తెలుగు అకాడమీ పుస్తకాలు మరియు యాకు గారి యొక్క నోట్స్ ఏదైతే ఉందో బా మార్కెట్లో అది తీసుకోండి ఇక తెలంగాణ ఎకానమీకి మున్రత్నం నాయుడు సంబంధించినటువంటి అంశం ఉందండి ఓకేనా రైట్ ఇంకా ఇంకా తెలంగాణ ఎకానమీకి సంబంధించి త్వరలో ప్రభాకర్ చౌటి గారిది కూడా మార్కెట్లోకి రాబోతుంది చూద్దాం అప్డేట్స్ మన దగ్గరికి వస్తే ఖచ్చితంగా మీకు మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను ఇక జనరల్ స్టడీస్ కోసం ఫిలిమ్స్లో ఎక్కువ స్థాయిలో ఎక్కువ స్కోర్ కోసం కంపల్సరీగా హై స్కూల్ స్థాయి పుస్తకాలు చదవాల్సిందే ఇది చాలా మ్యాండెటరీ ఇన్ని పుస్తకాలు చదవడం మీ వల్ల కాదు అనుకుంటే నా మాస్టర్ యాప్లో నేను ఫిలిమ్స్కి ఉపయోగపడే విధంగా బిడ్ బ్యాంక్ని ఇస్తున్నాను ప్రస్తుతము టాప్ ఫైవ్ సబ్జెక్ట్స్ తెలంగాణ చరిత్ర తెలంగాణ ఉద్యమ చరిత్ర ఎకానమీ తెలంగాణ జియోగ్రఫీ తెలంగాణ కల్చర్ మీద టాప్ ఫైవ్ సబ్జెక్ట్స్ సంబంధించిన ప్రశ్నలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాను సో అది జస్ట్ టూ ఫార్టీ రూపీస్ ఉంది అది తీసేసుకోండి త్వరలో దీనికి సంబంధించినటువంటి షార్ట్ నోట్స్ కంపల్సరిగా స్టాండర్డ్గా ఉండే విధంగా బిట్టు పడే విధంగా పుస్తకాలను ఆల్మోస్ట్ నేను కవర్ చేయడం జరిగింది అవి మొత్తం కూడా డీటీవీ రూపంలో మీ ముందుకు వస్తుంది మీకు త్వరలో ఈ అప్డేట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఓకేనా కంపల్సరీగా ఇది చాలా చాలా హెల్ప్ అవుతుందండి ఓకే రైట్ ఇక తెలుగు అకాడమీ పుస్తకాల త్వరలో మీకు ఇంకా చాలా రకాల పుస్తకాలు మార్కెట్లోకి వస్తాయి అది రాగానే మీకు అప్డేట్ ఇస్తాను సో ఇంటర్వ్యూ అయితే ప్రస్తుతానికైతే మనకు లేదన్న విషయం తెలుస్తూ ఉంటుంది సో ఇంటర్వ్యూ లేదు కాబట్టి మీరు పూర్తి స్థాయిలో ప్రిలిమ్స్ మీద ఫోకస్ పెట్టండి ప్రిలిమ్స్లో టెస్ట్ సిరీస్ కోసం రిజిస్ట్రేషన్ కోసం నైన్ సెవెన్ జీరో ఫైవ్ వన్ సెవెన్ ఫోర్ సెవెన్ వన్ త్రీ సో రాపోలు శ్రీనివాసులు గోనగన్నారెడ్డి యూట్యూబ్ ఛానల్ దీనికి రెండు వేల ఐదు వందల రూపాయలు మీరు ఫోన్పే చేయండి మీకు ఒక యాప్ లింక్ సెపరేట్ యాప్ లింక్ ఇస్తాను మాస్టర్ యాప్ కాదండి ఇది వేరే యాప్లో ఉంటుంది జాగ్రత్త వినండి ఈ సెపరేట్ యాప్లో మీకోసం యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేయడం జరుగుతుంది పేమెంట్ చేసి మీ పేరు మీ యొక్క మొబైల్ నెంబర్ నాకు వాట్సాప్ చేయండి సో మీకు యాప్ లింక్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తాను నెక్స్ట్ థింగ్ వచ్చేసి మాస్టర్ యాప్లో మెయింటర్షిప్ ఉంటుంది అది మెయిన్స్ సంబంధించిన ప్రశ్నలు నేను అప్డే అప్డేట్ చేస్తూ ఉంటాను అప్లోడ్ చేస్తూ ఉంటాను అవి మీరు తీసుకొని నోట్స్ రూపంలో రాసుకున్నట్లయితే బెనిఫిట్ అవుతుంది జస్ట్ అది సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి జస్ట్ ఈ ఆఫర్ వచ్చేసి ఒక్కరోజు మాత్రమే ఆల్ ద వెరీ బెస్ట్